నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. ప్రధాని నరేంద్ర మోదీ రాముడి ఆలయాన్ని ఎందుకు శుభ్రం చేశారో తెలుసా? మోదీ ఒక్కరే కాదు, ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు, హిందూ ధర్మాన్ని అనుసరించే వాళ్ళు అనేక మంది ఈ ఆలయాలను శుభ్రం చేస్తున్నారు. ఇలా చేస్తే ఏం లాభం? పబ్లిసిటీ కోసం చేస్తున్నారా, లేదంటే దేవుడిపైన భక్తితో చేస్తున్నారా? అంటే దీని వెనక అనేక కథలున్నాయి. ఇప్పుడు మాత్రం గత 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఒక దైవ కార్యం నిజ రూపం అవుతున్నందుకు మాత్రమే ఈ ఆలయ పరిశుభ్రత అనే కార్యక్రమానికి ప్రాచుర్యం పెరిగింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీని దగ్గరుండి ఈ ఆలయాల పరిశుభ్రతను ప్రారంభించారు. నాసిక్లోని కాలారాం ఆలయంలో ఆయన రాముల వారికి సేవలు చేశారు. స్వయంగా తనే ఆలయాన్ని శుభ్రం చేశారు. దేశ్ కే తీర్థస్థానో కీ మందిరో కీ సాఫ్ సఫాయి కరే, స్వచ్ఛతా కా అభియాన్ చలాయే, పరిసర్ మే సఫాయి కర్నే కా సౌభాగ్య మిలా. స్వచ్ఛమైన మనసు కావాలి అంటే మనం ఆరాధించే దేవుడి ఆలయాన్ని కూడా స్వచ్ఛంగా ఉంచాలనే ఉద్దేశంలో మొదలైన ఈ సాంప్రదాయం ఇప్పుడు దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. అయోధ్యలో రాములోని విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశంలోని అన్ని ఆలయాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఈ కార్యక్రమాన్ని బషీర్బాగ్ చౌరాస్తాలో ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో కొనసాగించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అమ్మవారి ఆలయాన్ని ఆయన శుభ్రం చేశారు. స్వయంగా చీపురు పట్టి గుడిని క్లీన్ చేశారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కూడా కరీంనగర్లోని శ్రీరాముల వారి ఆలయంతో పాటు శివాలయాన్ని శుభ్రం చేశారు. గుడిని శుభ్రం చేస్తే మనిషి తన ఆత్మను తాను శుభ్రం చేసుకున్నట్టే అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ హస్తినాపురంలోని రామాలయాన్ని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి శుభ్రపరిచారు. నిజానికి ఆలయాల సంపూర్ణ పరిశుభ్రత ప్రతి ఏడాది ఒకరోజు నిర్వహిస్తారు. దాన్నే పవిత్రోత్సవాలు అంటారు. ఏడాది పొడవునా ప్రతి ఆలయానికి అనేక మంది భక్తులు వచ్చి వెళ్తుంటారు. అలాంటి వాళ్ళు వల్ల ఆలయం మైలపడుతుంది. ఆ మైలను తొలగించడానికి పవిత్రోత్సవాలు చేస్తారు. అయితే ఈసారి మాత్రం దేశం మొత్తం ఎదురు చూస్తున్న అయోధ్య రాముల వారి విగ్రహ ప్రతిష్ట నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆలయాల పరిశుభ్రత కొనసాగుతోంది. స్వయంగా రాజకీయ నాయకులే ఈ వేడుకలో పాల్గొంటున్నారు.